వెల్కమ్ టు ఓపెన్ హార్ట్ వాస్కి ముందు కంగ్రాచులేషన్స్ అమ్మా థ్యాంక్ యూ ఫర్ సెలెక్షన్ టు పార్టిసిపేట్ ఇన్ మిస్ యూనివర్స్ ఓకే ఇంతకీ ఇప్పుడు నువ్వు చిన్నపిల్లవా పెద్ద పిల్లవా అసలు పెద్ద పిల్లలు ఉన్నారా ఐఎమ్ ఐఎమ్ ఎన్ అడల్ట్ ఐ డోంట్ అఫ్ కోర్స్ అమ్మ నాంగర్ కైతే ఆల్వేస్ బి అలెల్ కి ఇంట్లో ఎందుకు తెలియకుండా నష్టం తింటో చిన్న పిల్లలు తినేది ఉంది కదా అమ్మ టోల్డ్ యు దట్ ద సెరలాక్ అవును ఐ హైడ్ అండ్ ఇట్ లాక్ అండి ఐ డోంట్ థింక్ ఇప్పుడు మీ ద్వారా అందరికి తెలుస్తుంది ఇప్పుడు బట్ టేస్టీ చిన్న చిన్న పిల్లలు పిల్లలు ఎవరు తింటారు తింటారు కూడా ఇన్ఫెంట్స్ బేబీస్ బేబీస్ fact, మొన్న uh, మా ప్యాజెంట్ లో అండి దాస్ సబ్ కాంటెస్ట్ అనమాట ఐ వాయిస్ అని సో రేడియో జాకీగా వీ హ్యావ్ టు స్పీక్ టు ది ఆడియన్సెస్ సో హూ హవ్ గోత్ ద మోస్ట్ చాలా వర్డ్స్ వచ్చిన వాళ్ళందరికీ దే వన్ దట్ కాంటెస్ట్ అనమాట ఐ ఆమ్ వాయిస్ అని దాంట్లో అడిగారు నన్ను సో ఆ క్వశ్చన్ ఒక క్వశ్చన్ దాంట్లో టెల్ అస్ సమ్థింగ్ నీ గురించి ఎవరికి తెలియందని సో ఇది చెప్పి అండ్ ఐ హ్యావ్ అన్ అదర్ హ్యాబిట్ దట్ బేబీస్ హ్యావ్ పడుకునేటప్పుడు ఇప్పుడు కూడా నోట్లో చేయలేదు ఇప్పటికి అప్పుడు అదే ఫోటో లేదండి ఐ డోంట్ థింక్ అమ్మాయి నాగారు వాళ్ళకి కూడా తెలుసో తెలియదో మరి ఎందుకంటే ఐ స్లీప్ ఐ హావ్ మై ఓన్ బెడ్రూమ్ సో థ్యాంక్ గాడ్ అడ్ నాబడీ నోస్ ఇప్పుడు తెలిసిపోతుంది ఇప్పుడు తెలిసిపోతుంది కదా మీది ఆల్రెడీ అమ్మ ఇచ్చేసింది కదా మీకు కొంచెం క్లూస్ సరే ఇది సో ఈ ఫైనల్ కాంటెస్ట్ కి వచ్చినప్పుడు నర్వస్ ఫీల్ అవ్వలే నర్వస్నెస్ ఉందండి ఇట్స్ ఆల్వేస్ గుడ్ యాక్చువల్లీ అందరూ అంతా ఉంటారు ఇంత యువర్ సో కాన్ఫిడెంట్ నర్వస్నెస్ ఎప్పుడన్నా అయిందా అని కానీ నాకు ఐ ఫీల్ నర్వస్నెస్ కొంచెం ఉండటం ఇట్స్ గుడ్ క్వాలిటీ ఇట్ ఇట్ షోస్ దట్ యు ఆర్ నాట్ ఓవర్ కాన్ఫిడెంట్ కాన్ఫిడెన్స్ ఇస్ గుడ్ కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఇస్ నాట్ ఆల్వేస్ బ్యాడ్ యూ టెన్ టు ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు యూ కమిట్ మిస్టేక్స్ చాలా ఈజీగా అంత మొత్తం అన్ని ఎఫర్ట్స్ పెట్టం విన్ అవ్వటానికి లేకపోతే టు అచీవ్ గోల్స్ కానీ సో నర్వస్నెస్ ఎస్ ఐ వాస్ డెఫినెట్లీ స్టేజ్ ఎక్కే ఫస్ట్ టైం గాడ్ ఏ గాడ్ ఐ డోంట్ హావ్ ఎనీ స్పెసిఫిక్ గాడ్ ఎవర్ పలానం లేదు ఐ యామ్ అందరూ అడుగుతా ఉంటారు రిలీజియస్ లేదండి ఐ యామ్ నాట్ రిలీజియస్ అండి ఐ ఎవరన అడిగినప్పుడు కూడా ఐ ఆల్వేస్ సే మై పేరెంట్స్ ఆర్ హిందూ ఐ యామ్ ఐ యామ్ నాట్ రిలీజియస్ ఐ యామ్ నాట్ ఐ బిలీవ్ ఇన్ గాడ్ బట్ ఐ బిలీవ్ ఇన్ రిలీజియన్ ఓకే అసలు లేదు లేదు ఐ యామ్ గాడ్స్ చైల్డ్ సో మ్యారేజ్ విషయం వచ్చినా గాని అట్లాగే ఉంటుంది yes అది నచ్చే చేసుకోవాలి చేసుకున్నాడు ఎవరైనా అది నచ్చకపోతే అది ఐ డోంట్ హావ్ అ ప్రాబ్లమ్ అండి బికాస్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ రిలీజన్ అండ్ ఇంట్లో వాళ్ళకి ఉండుంటాయి ప్రాబ్లమ్స్ కానీ పెళ్లి నాది కదండి మరి ఆశలు ఆశలు ఉంటాయి కదా ఓకే ఐ ఫీల్ నాకు వన్ థింగ్ అంటే ఇప్పటివరకు బీన్ వెరీ సక్సెస్ఫుల్ నాకు కావాల్సింది బీన్ టు కన్విన్స్ దెం వాళ్ళని మాయన్ కాదు బికాజ్ ఐ నెవర్ వాంటెడ్ టు డు ఎనీథింగ్ రాంగ్ పర్ పర్సన్ ఇట్స్ వాళ్ళకి అలవాటు లేని ఈ పేజెంట్ ఫర్ ఎగ్జాంపుల్ వెళ్ళినప్పుడు అలవాటు లేదు బట్ కెన్ ఎనిబడి సే దిస్ ఇస్ నాట్ రాంగ్ దిస్ ఇస్ నాట్ రైట్ నో రీజన్ దేస్ నో రీజన్ ఇట్స్ ప్రొఫెషన్ సో వై బికాస్ ఐ నాకు నేను చేసే యాక్టివిటీస్ అయినా నేను చూస్ చేసిన ప్రొఫెషన్ అయినా దాని మీద నాకు నమ్మకం ఉంది సొంతంగా నాకు నమ్మకం ఉన్నప్పుడు ఇట్స్ ఈజీ ఆ టు కన్విన్స్ సంబడి అల్సర్ నాకే నమ్మకం లేనప్పుడు ఇట్స్ డిఫికల్ట్ నాకే నమ్మకం లేనప్పుడు వేరే వాళ్ళని ఎలా అంటాను బిలీవ్ ఇన్ మీ అని ముందు నాకుండాలి ఆ బిలీఫ్ ఇఫ్ ఐ హ్యావ్ దట్ బిలీఫ్ అండ్ ఐ డోంట్ ఐ నెవర్ డన్ ఎనీథింగ్ రాంగ్ ఇన్ మై లైఫ్ సో ఇట్స్ ఈజీ టు కన్ అసలు ఆ థాట్ ఎందుకు వచ్చింది నీకు అసలు మోడలింగ్ చేయాలని కానీ అది నేను అనుకోలేదండి యాక్చువల్లీ హౌ ఇట్ హ్యాపెన్ అంటే పూనాలో చదువుకునేటప్పుడు ఐ వాస్ డూయింగ్ మై లా స్కూల్ ఫైవ్ ఇయర్స్ లా లాకి అప్పుడు ఢిల్లీకి వెళ్ళేదాన్ని ఎవ్రీ హాలిడే ఇంటర్న్షిప్ చేయడానికి బికాస్ ఢిల్లీ హాస్ ఈ అన్ని లా ఫర్మ్స్ అని హైకోర్టు ఎగ్జాక్ట్లీ సో లా లో ఇంటర్న్షిప్ చేసినప్పుడు ఒకటి రెండు మూడు సార్లు వెళ్ళినప్పుడు లాట్స్ ఆఫ్ ఫ్యాషన్ పీపుల్ ఫ్యాషన్ ఇండస్ట్రీ నుంచి చాలా మంది ద స్వామి అండ్ టూ త్రీ ఇయర్స్ నుంచి అడుగుతున్నారనమాట అప్పుడు చేయలేదు ఎందుకంటే ఐ వర్ స్టిల్ ఇన్ లా స్కూల్ పూనా నుంచి ఢిల్లీకి ట్రావెల్ చేయాలన్నా పూనా నుంచి బాంబే ముంబైకి ట్రావెల్ చేయాలన్నా టైం కన్జ్యూమింగ్ అయిపోయేది అండ్ ఐ వుడ్ మిస్డ్ క్లాసెస్ so 18-19, i said no, mm. because uh, my priorities were always to complete education. my Sadato. education. Uh, degree. Completed, yeah, exactly. Yeah. Mm. so 22, key when i finished uh, law school, i went to i moved to delhi to mm. do a master's mm -hmm. in uh, intellectual property rights. apu, mm. delhi, move I in Delhi, and uh, I, uh, they got in touch with me again, and apu, i didn't see any reason why i shouldn't. Mm. i said, why not? it's not interfering with my education. i have uh, lots of time on hand. Mm. అండ్ ట్రావెల్ చేయటం అంత మామూలుగా ఏదైనా ఎవరైనా సరే మనకు ఒక ఆఫర్ ఇచ్చినప్పుడు అవే అమ్మాయి సూటబుల్ అని ఒక క్వశ్చన్ వేసుకుంటాం కదా వాళ్ళని అడుగుతాం కదా అవును కదా అట్లాంటిది ఏమన్నా అడిగేవా వాళ్ళని లేకపోతే నీకు నువ్వు ప్రశ్నించుకున్నావా లేదండి ఐ డి నాట్ ఆస్క్ బికాస్ వన్ థింగ్ ఐ బిలీవ్ ఇన్ అండి దే ఫ్రమ్ ద ఫ్యాషన్ ఇండస్ట్రీ ఇప్పుడు వాళ్ళు వచ్చి నన్ను అడిగినప్పుడు దే మస్ట్ సీన్ సంథింగ్ దే నో దర్ జాబ్ బెటర్ దెన్ ఐ డూ నేను నా సొంతంగా చెప్పొచ్చు ఐ డోంట్ థింక్ సో అని బట్ డూ ఐ నో देयर జాబ్ ఆర్ డూ దే నో దే జాబ్ సో ఐ ట్రస్ట్ దెం ఇపుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మేకప్ కూడా వెళ్ళినప్పుడు మేకప్ ఆర్టిస్ట్ చేసిన తర్వాత ఐ డోంట్ లుక్ ఇంటు ది మిర్రర్ బికాజ్ హి 노స్ మేకప్ మో బెటర్ దెన్ ఐ డూ చెడగొట్టొచ్చు సో చెడగొట్టొచ్చు అది కావాలని చేయాలి లో ఖచ్చితంగా ప్రొఫెషనల్ రివ్యూస్ ఉంటుంది ఎక్స్‌పీరియన్స్ వచ్చి ఉండాలి కదా సో అది క్వైట్ పాసిబుల్ కదా చెడగొట్టొచ్చు బట్ ప్రొఫెషనల్ డ్రైవల్ రీజన్ని ఇట్స్ యూజువలీ ఇన్ బిట్వీన్ మోడల్స్ ఇన్ బిట్వీన్ డిజైనర్స్ నాట్ ఇన్ బిట్వీన్ డిజైనర్స్ అండ్ మోడల్స్ విదిన్ ద సేమ్ కూడా చాలా కథలు ఉంటాం ఒక్కొక్కరిని ఎవరిని లిఫ్ట్ చేయాలంటే పైకి తీసుకురావాలంటే వాళ్ళ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటారు మిగతా వాళ్ళని కొంచెం తొక్కేయాలనుకుంటే ఉంటాయి బట్ వెన్ దే మీ ఫర్ మోడలింగ్ ఐ వాజ్ వెరీ ఐ ట్రస్టెడ్ దెమ్ అనుకున్నాను ఐ దే మస్ట్ సీన్ సంథింగ్ ఇన్ మీ మేబీ ఇట్ మై హైట్ మేబీ ద ఫ్యాక్ట్ దట్ నేను సన్నగా ఉంటానేమో మరి డార్క్ స్కిన్ లైక్ డార్క్ స్కిన్ డస్కీ కలర్ సో ఇప్పుడు అది బాగా లేటెస్ట్ గా మోస్ట్ గ్లామరస్ కలర్ కదా థాంక్ గాడ్ ఫైనల్లీ అంతే కదా ఇండియాలో ఆఫ్టర్ దిస్ హోల్ హైప్ अबाउट फेयर स्किन फेयर स्किन यस डार्क स्किन गर्ल्स आर बीइंग सेलिब्रेटेड एंड दैट्स अ गुड थिंग ఇప్పుడు ఆఫ్ లేట్ డార్క్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఎక్కువ షైన్ అవుతారు అంటే ఫీచర్స్ డిపెండింగ్ ఆన్ ది ఫీచర్స్ ఆఫ్ కోర్స్ ఫీచర్స్ షార్ప్ గా ఉంటాయి మోస్ట్ సౌత్ ఇండియన్ पीपल ఆర్ డార్క్ స్కిన్ ఐ మీన్ దట్స్ అ గుడ్ థింగ్ బికాజ్ యు హావ్ టు సెలబ్రేట్ People are people they come in all uh, సైజెస్ ఆల్ కలర్స్ ఆల్ కైండ్స్ ఇక్కడ ఎందుకు దెబ్బ తగిలింది మీకు ఐ ఇట్ వాస్ an accident అండి ఐ వాస్ 7 ఆర్ 8 ఇయర్స్ ఓల్డ్ సైకిల్ ఎక్కుతూ పడ్డావా లేదు లేదు అండి సో స్కూల్ నుంచి ఎప్పుడు ఐ యూస్ టు బి పిక్డ్ అప్ అండ్ డ్రాప్డ్ మా కార్ లో అండ్ మా ఫ్రెండ్స్ అందరూ ఆటో ఆటోలో వెళ్ళేవాళ్ళు సో నేను ఐ యూస్ టు బి వెరీ ఎక్సైటెడ్ టు గోటోంది సో ఐ లైక్ ఒక రోజు స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు ఐ సార్ ఐ టోల్ మై డ్రైవర్ ఐ సార్ నువ్వు కార్లో వచ్చే ఆల్ కమ్ ఇన్ ది ఆటో ఆటో ఎక్కాను ఆ రోజు యాక్సిడెంట్ అయింది ఎక్కితే యాక్సిడెంట్ అయింది అండ్ ఆటోలో మీకు తెలుసు కదా ఆ టైమ్స్ లో ఇప్పుడు ఎలా ఉందో తెలియదు కానీ అప్పుడైతే టెన్ కిడ్స్ ఆటోలో చిన్న అసలు పెట్టినట్టు లారీ టోటలీ ముందు ఇద్దరు ముందు ముగ్గురు నలుగురు అని నేనేమో ఎప్పుడు ఆటో ఎక్కగానే ఐ వాంటెడ్ టు సిట్ ఇన్ ద కార్నర్ సైడ్ అవును సో హీ వాస్ గోయింగ్ వెరీ ఫాస్ట్ అండ్ కుక్క మధ్యలో వచ్చి ఆటో ఓవర్ టెంట్ సో ఐ ఫెల్ అవుట్ ఫస్ట్ ఐ వాస్ వెరీ లిటిల్ అండ్ ద హోల్ ఆటో ఫెల్ ఆన్ మీ అండ్ ఆల్ ద కిడ్స్ ఫెల్ ఆన్ మీ

అప్పటి వరకు ఐ వాజన్ క్రైంగ్ ఐ హావ్ లాట్స్ ఆఫ్ ఎండ్యూరెన్స్ ఫర్ పెయిన్ ఐ యూజువల్లీ డోంట్ ఓకే తట్టుకోగలవు యా బాధ నొప్పి yes మనసుగా శరీరానిక ఏదైనా తట్టుకోగలవు ఆల్ ఆల్ కైండ్స్ మనసుకి ఎప్పుడైనా బాధ కలిగిందా యా మెనీ టైమ్స్ వి హవ్ అ ఫ్యూ డెత్స్ ఇన్ ద ఫ్యామిలీ ఇట్స్ వెరీ పెయిన్ఫుల్ బట్ ఐ టు

మా నాంగారు ఎప్పుడు పాపం అభినే కొట్టేవారు ఎప్పుడు ఆట అని నా తప్పైనా కూడా యూజ్ టు ప్యాంపమ్ మై డాడీ ఈవెన్ నావ్ హీ స్టిల్ థింగ్స్ ఇయర్స్ ఓల్డ్ కానీ సో ఎప్పుడు నేను అభి ఫైట్ చేసినప్పుడు అబికి దెబ్బ తగిలినా యూస్ టు గెట్ ద బీటింగ్ సో అట్లా నేను నడిపించేదాన్ని టు తర్వాత మానే సార్ నాకంటే పొడుగు మానే మానేసా దీనికి ఎందుకు వచ్చింది గొడవ అని సో ఫస్ట్ మోడలింగ్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఎంత ఇచ్చారు డబ్బులు ఫస్ట్ మోడలింగ్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు అండి ఇట్ వాస్ 13000 13000 ఏం చేశా ఐ వాక్డ్ ఫర్ మై వెరీ ఫస్ట్ షో యాక్చువల్లీ ఇట్ వాస్ 13000 పర్ షో ఐ డిడ్ ద హోల్ ఫ్యాషన్ వీక్ దట్ వాస్ మై ఫస్ట్ అసైన్‌మెంట్ ఢిల్లీలో

so per show i got uh, 13000 and i did about 10 shows in this double? i uh, first earning, probably yes it was my first earning mm. i uh, i bought a lot of gifts for my mom dad for my grandmother i bought her a tv mm. and she watches a lot of tv and uh, i bought my dad a phone mm -hmm. and uh, i can't remember what i got my mom <laughs> actually amma i didn't buy anything amma mm. is never satisfied mm. she has very uh, specific tastes and it's better to give her our choice yes mm. yes i can't nobody can choose for her mm. so it's impossible i keep telling people mm. amma is a waste never to buy a gift mm. but uh, i recently uh, th with the prize money that i got i mm. bought her a Tag her watch watch gotcha. yes mm. and um, కొంచెం సర్లేని అక్కడ పెట్టింది పక్కన అంతే ఎందుకు ఇచ్చా అనుకున్నాను నేనైతే బట్ యా కానీ ఇక్కడ రావడానికి ముందు నుంచి ఆవిడ చాలా ఎక్సైట్ అయ్యారు తను యాక్చువల్ అమ్మా ఇస్ లైక్ దాట్ వేరే వాళ్ళ ముందు కొంచెం డబ్బా ఎక్కువ కొడుతుంది కానీ నా ముందు షీఈ్ వెరీ క్రిటికల్ వెరీ క్రిటికల్ ఆఫ్ మీ ఇట్లా అంటుల్ టుడే మై మామ్ అండ్ డాడ్ బోత్ ఆఫ్ దెమ్ హెవ్ నెవర్ టోల్డ్ మీ వాసుఫుల్ ఇన్ మై లైఫ్ నాట్ వన్స్ దేవల్వేజ్ మై మామ్స్ క్రిటిసైజ్ she's always saying uh, you don't uh, wear your hair correctly mm. No, you don't smile properly No, uh, you don't wear good clothes you don't mm. no, uh, very high heels mm. everything something or the <inaudible> other <inaudible> very fat she's always thinking i'm fat Oh <inaudible> no, yeah she thinks i'm fat she thinks mm. i'm not skinny <inaudible> so not once uh, there have been times when she's told me not to eat <inaudible>

చెప్పాను బట్ షీ నవ్ సే ఇఫ్ ఐ వేర్ ఇట్ వేరే ఎక్కడ చోట వేసుకుంటే చెప్పదు ఇక్కడ హైదరాబాద్ లో డిన్నర్ కి వెళ్తున్నా ఎప్పుడన్నా హీల్స్ వేసుకున్నప్పుడు బికాస్ ఆల్రెడీ సో టాల్ కదా పొద్దున ఏంటండి ఏంటా పిచ్చిగొడ్డలోని అంద నో నో షి డజెంట్ షి ఆల్వేస్ వాంట్స్ టు చెక్ మీ అవుట్ ఒక్కసారి వెనవర్ ఐ స్టెప్ అవుట్ ఆఫ్ ఇంటి దాటే ముందు హావ్ టు గో ఇన్ ఫ్రంట్ ఆఫ్ హర్ హాస్ టు అప్రూవ్ అండ్ దెన్ ఐల్ గో అవుట్ ఈవెన్ నౌ కెన్ బిలీవ్ ఇట్ పొద్దున్న వేరే డ్రెస్ వేసుకున్నాను మీ ఇంటర్వ్యూ కి షీ సెడ్ వేర్ దిస్ అండ్ గో ఓకే పంపించింది ఇంటి నుంచి యాక్చువల్ చాలా కన్జర్వేటివ్ అండ్ ట్రెడిషనల్ ఫ్యామిలీ కదా మీది అందరూ వెస్ట్ గోడ వారి చాలా కట్టుబాట్లు ఉంటాయి చాలా గో గో గోష కూడా ఉంటుంది అక్కడ అట్లాంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు పిల్లవి మోడలింగ్ చేస్తాను అన్నప్పుడు ఇంట్లో మీ అమ్మమ్మ వాళ్ళు నాయనమ్మ వాళ్ళు ఏం రియాక్ట్ అవ్వలేదా నాయనమ్మ తాతగారితో ఐ డి నాట్ హ్యావ్ దిస్ కాన్వర్సేషన్ అండి మా ఉంగుటూరులో ఉండే నాయనమ్మ తాతగారితో అప్పుడు వాళ్ళతో మాట్లాడలేదు దీని గురించి బట్ అఫ్కోర్స్ అమ్మా అండ్ నాంగారుతో మాట్లాడాను దే వర్ లిటిల్ అమ్మా హ్యాస్ ఆల్వేస్ బిన్ వెరీ ఓపెన్ షీఈస్ వెరీ ప్రొగ్రెసివ్ అండ్ సో ఇస్ నాంగారు యాక్చువల్లీ దే బోత్ వెరీ ప్రొగ్రెసివ్ పీపుల్ అండ్ చాలా సర్ప్రైజింగ్ హైదరాబాద్లో ఉండి తెలుగు ఫ్యామిలీ అయి ఉండి బోత్ ఆఫ్ దెమ్ ఆ వెరీ డిఫరెంట్ నుంచి వచ్చి అది కూడా వచ్చి దట్ దట్ ఇస్ ప్రాబ్లీ బికాజ్ నాంగరు ఎప్పుడు బోర్డింగ్ స్కూల్ ఉండేవారు ఓకే యా అమ్మాయిమో హైదరాబాద్ లో పుట్టి పెరిగింది కదా సో అమ్మా యు కాంట్ కాల్ విలేజ్ ఆఫ్ కోర్స్ మా గ్రాండ్ పేరెంట్స్ విలేజ్ నుంచి వచ్చారు అనుకోండి బట్ అమ్మా అండ్ నాంగరు ఆల్వేస్ సో మెట్రోపాలిటన్ కల్చర్ వెరీ అండ్ నాంగర్ అయితే లైఫ్ అంతా బోర్డింగ్ స్కూలే తర్వాత లాయలా కాలేజ్ లో బెంగళూరు లో రామయలో he did uh, he went to school uh, Meera. college and mm -hmm. all that. so both of them were very progressive in general బట్ మార్లింగ్ అన్నప్పుడు నాంగరు వాస్ మోర్ ఆప్రిహెన్సివ్ కొంచెం హీ హ్యాడ్ హిజ్ ఓన్ కన్సర్న్స్ బట్ ఐ హ్యాడ్ టు ఎక్స్ప్లెయిన్ టు ఐ హ్యాడ్ టు సిట్ డౌన్ విత్ ఐ హాక్ టు టాక్ టు ఐ ఐ గివ్ మీ వన్ గుడ్ రీజన్ వై యూ ఆర్ సెయింగ్ నో ఇఫ్ యూ హ్యావ్ అ గుడ్ రీజన్ ఇఫ్ యు హాలిడ్ రీజన్ ఐ వోంట్ డూ ఇట్ బట్ డోంట్ గివ్ మీ ప్రీ కన్సీవ్డ్ నోషన్స్ డోంట్ సే ఆ మన దాంట్లో అయితే పర్లేదు మన దాంట్లో చేయకపోతే అల్ బీ ద వెరీ గుడ్ థింగ్ టు బీ అ ఫస్ట్ And I generally like first. Mm. I want to be known as the first person who did this. That's a very good thing. Mm. So I said, I want to break that trend mm. because it's not right. Mm. And uh, there's D. nothing D. wrong first with said. He thought I'll get sucked into this industry. And yes. Nangaru opinion is he's like, you're, very, you're a very intelligent girl. Use your brains. Mm. You know, don't get sucked into modeling and uh, then Bollywood and mm. all that. I said, I'm not going to get sucked into it. And I didn't mm. because I modeled for two years. I quit modeling and I went to New York to study. Mm. I got uh, admission into one of the best universities University. in the world. Mm. I went to New York University. I did my master's in uh, international law and human rights mm. So I think Dan Tarvata he had uh, he knew I had my priorities in place. Mm. Basically one reason I wanted to do it, Andy is because I don't want to be 35, be sitting in a chair and say, "Maybe I should have tried." Mm. I don't want to. So you don't want to get repented. I don't want to repent. I don't want regrets. Mm. If I'm not doing anything wrong, <coughs> there's no reason why I should <coughs> not do it. Can modeling low expertise not on What kind <coughs> of expertise? General, until girls in the expert just sexual expertise in anything. Lay the that's uh, actually mm. it's uh, I'll tell you why. Mm. Firstly, most of the designers are uh, not straight. Not so straight. Not straight. Okay. There a lot of them are uh, homosexual. Mm -hmm. And uh, this is a very, uh, like I said, it's a preconceived notion. Mm -hmm. The reason being only because models wear the kind of clothes they wear. Mm. And uh, they generally are caught on camera smoking and drinking. Oh. So, it's a very, uh, how do I put it? Chala old uh, opinion. notion, opinion, opinion. 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 modeling gurinchi. Mm. But in my whole uh, career as a model, never, not mm. once. It ha It is very professional so now. Most of the designers are straight.

అతన్ని మీ ఓపెన్ హార్ట్ లో పిలిచి అడగాలి కానీ గర్ల్స్ కి మోడలింగ్ అండి ఇస్ వెరీ సేఫ్ ఆల్సో ఐ వాజ్ అ వెరీ డిఫరెంట్ మోడలింగ్ లో కూడా ఐ డి నాట్ డూ స్మాల్ టైమ్ మోడలింగ్ ఐ ఓన్లీ డిడ్ టాప్ బ్రాండ్స్ ఐ వర్క్ ఫర్ ఫ్యాషన్ వీక్ అండ్ ఆల్ దాట్ సో మోడలింగ్ లో కూడా దేస్ లెవెల్స్ అండి దేవు

In fact, uh, I'm a little uh, concerned about this. I'll tell you on your show. I, don't, I didn't tell anybody mm. until now. Is uh, For the first time in India, there was a bikini round. Mm, bikini, I yes. Wonder. First time. Uh, a pageant lo, no. Indian pageant lo, there was never a bikini round. So, and all my family is going to sit and see the so, show. So, um, I might as well tell them that be prepared. Mm. You're going to see me in a bikini. Mm. But uh, luckily, Andy for me, I've lived abroad.

బట్ ఐ ఫీల్ ఇట్ వాస్ అ గుడ్ థింగ్ ఇప్పుడే ప్రాక్టీస్ అయిపోయింది ఎందుకంటే మిస్ యూనివర్స్ వెళ్ళినప్పుడు నేను అప్పుడు తప్పదు ఐ హావ్ టు డూ ఇట్ అండ్ ఇట్స్ అ గుడ్ థింగ్ ఎందుకంటే అప్పుడు అప్పుడు ఫస్ట్ టైం అయితే ఇంకా పోయింది ఎగ్జాక్ట్లీ సో ఐ వాజ్ లిటిల్ నర్వస్ బట్ ఐ థింక్ ఐ డికే హోప్లీ యుల్ సిన్

So, uh, I wore a bikini and I walked on stage. Mm. When I took the first five steps, I was very nervous. Dantarvata, I felt liberated. Mm. I was just walking like Come I walk, owned man. the world. Yeah. I felt beautiful. I, it was my body. It's, mm. I was celebrating it. Mm. It's, it's me. Mm. Whatever it is, it's me. So, I forgot everything for mm. a minute. Mm. And it felt good. Mm. It felt good. So, uh, around I the Yeah. దాని ఫైనల్ గా ఏంటంటే మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారు కదా మీకు అవునండి యాక్చువల్లీ మాకు 2 రౌండ్స్ ఉండని ఈసారి మా మామూలుగా అయితే 1 రౌండ్ ఉంటుంది టాప్ 5 లో సో ముందు ఫస్ట్ రౌండ్ బికినీ రౌండ్ అయిపోయింది దాని తర్వాత టాప్ టెన్ అనౌన్స్ చేశారనమాట కాక్టైల్ రౌండ్ తర్వాత ట్వంటీ గర్ల్స్ అండి పార్టిసిపెంట్స్ అందరూ సో ఆల్ ది ట్వంటీ గర్ల్స్ కేమ్ మళ్ళీ కాక్టైల్ డ్రెస్సెస్ లో నాట్ మినీ స్కర్ట్స్ బట్ షార్ట్ నీ లెంగ్త్ డ్రెస్సెస్ ఆల్ ట్వంటీ బయటకు వచ్చారా దాని తర్వాత ఆ ట్వంటీ వచ్చినప్పుడు నుంచి ఉన్నప్పుడు దే అనౌన్స్ ద టాప్ టెన్ టాప్ టెన్ గర్ల్స్ ముందుకు వచ్చి దే వాజ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ రౌండ్ అండ్ అది అయిపోయిన తర్వాత దే అనౌన్స్ టాప్ ఫైవ్ అండ్ దే వాజ్ అన్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ అౌండ్ సెకండ్ క్వశ్చన్ అండి వాజ్ ద సేమ్ ఫర్ ఆల్ ద గర్ల్స్

Tell me, you're Vasuki. Mm. Vasuki is not you. Vasuki yes. is your name. Yes, that's it. Don't tell me you're a lawyer. Mm. Lawyer is a profession. It's not you. Who are you? Mm. What are you made up of? What are your qualities? And uh, I answered. I said, uh, I'm free. Mm. I don't have inhibitions. Mm. If my heart desires something, I will do it. Mm. I'm a free person. Mm. It's. Uh, how Gandhiji used to say, be free, mm. no shackles. Mm. And uh, I said, I'm bold. Mm. I have, uh, to explain that, I said, uh, I have the guts to stand up for what I believe in. Mm. If something is wrong, I will stand up and say it's wrong. Mm. I don't take things lying down. Mm. And I'm truthful. I I cannot pretend, Andi. That's one thing I've been very bad at. <laughs> it's not about, uh, like I said, of course I've lied so many times. Uh, <laughs> <laughs> if i came back uh, if, when i stay uh, abroad also if i tell my mom and i came back at 10 i didn't come back at 10 i probably came back at 1 mm. but i'm not talking about that as a person i'm truthful okay. for my yeah. Yeah. <laughs> Truthfully as, yes. yeah. as a person i don't fake mm. emotions i don't uh, i don't fake anything i don't uh, pretend to be something i'm not mm. i'm true to myself and for my beliefs my principles i'm a very uh,

నాకు నేను సెట్ చేసుకున్న లెవెల్స్ ఆర్ గోల్స్ ఆర్ టార్గెట్స్ ఇఫ్ ఐ కెన్ స్టాండ్ బై మై ప్రిన్సిపల్స్ దెన్ మై జాబ్ ఇస్ డన్ నేను ఇప్పుడు అనుకుంటే వాసుకి విల్ నాట్ డు దిస్ ఇఫ్ ఐ కెన్ అది నేనే సెట్ చేసుకుంది నా ఎవరు ఇఫ్ ఐ డోంట్ వాంట్ బట్ థింక్ సో మీరు మీకు ఏదన్నా వద్దనుకుంటే కెన్ ఎనీబడి మేక్ యూ డూ ఇట్ ఇఫ్ యూ రియలీ డోంట్ వాంట్ టు డూ ఇట్ నేను ఏం తరా చెప్తా నేను అనేది మొండి పిల్లవా కదా yes i'm stubborn మరి చెప్పొచ్చు కదా నన్ను ఎందుకు దాటకు లాగటం i'm stubborn నేను కరెక్ట్ అనుకున్నది ఐ'ల్ ఐ'm willing to talk

because uh, it's my principle. Mm. i don't want to be religious. Okay. Mm. i don't want to belong to a certain religion. Mm. those kind of things. Mm. so atlantic, i have very few. Mm. so, yeah. That's that's good. Good. i won't, uh, i will never uh, convert andy. Uh, firstly, i don't belong to a religion, so i will never. So, uh, question of conversion doesn't yes. arise. Mm. i will uh, I will never marry a married man. <laughs> okay. Uh, so, what can i be? that's two things. <laughs>

లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది అడుగుతున్నారు నన్ను విల్ యూ గెట్ ఇన్ టు బాలీవుడ్ విల్ యూ గెట్ ఇన్ టు దాట్ దిస్ అని ఇప్పుడు అండి బీయింగ్ ఇన్ ద ప్లేస్ దట్ టయా నా దగ్గర ఐ డోంట్ హ్యావ్ అ ప్లాన్ నేను ట్రై చేయట్లేదు బాలీవుడ్ అయినా టాలీవుడ్ అయినా ఎంటర్ అవ్వటానికి ట్రై చేయట్లేదు ఎవరు అడిగినా ఆఫర్ వస్తే అప్పుడు ఐ విల్ థింక్ అబౌట్ ఇట్

అది ఎట్లా ఎవల్యూషన్ చెప్పు ప్యాజెంట్కి వెళ్ళినప్పుడు అండి ఐ ఎంటర్డ్ లైక్ ఓ నేను ఫస్ట్ డే వన్ నుంచి ఐ కెప్ టెలింగ్ మై సెల్ఫ్ వాసుకి యూ యుయో గోయింగ్ టు విన్ అండ్ ఆ యాటిట్యూడ్తోనే ఐ వెంట్ ఐ టుక్ పార్ట్ ఐ లాస్టెడ్ అసలు ఆ ఫిఫ్టీన్ డేస్ ఉందా ప్యాజెంట్ అసలు రోజు ఐ కెప్ట్ ఐ వుడ్ వేకప్ అండ్ సే దట్ లెగన్ వెంటనే ఐ వుడ్ టెల్ మై సెల్ఫ్ వాసుకి నువ్వు గెలుస్తున్నావు ఈ ప్యాజెంట్లో అని సో ఎవ్రీడే రోజు నుంచి యు హ్యావ్ టు విన్ సో ఎందుకంటే అండి ఐ ఫీల్ వన్ థింగ్ అండి మోస్ట్ పీపుల్ దే ఎప్పుడైనా గోల్స్ని పెట్టుకొని దాన్ని ఆ గోల్స్ని అచీవ్ చేయడానికి వెళ్తున్నప్పుడు వన్ థింగ్ ఇస్ వెరీ ప్రామినెంట్ వాళ్ళు ఓడి ఓడిపోతాను అనే భయం ఉన్నప్పుడు

కానీ ఏమిటి పారామీటర్ జనరల్ జనరలీ అండి మిస్ యూనివర్స్ లో ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ బీయింగ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ యువర్ బాడీ ఇట్స్ నాట్ ఇప్పుడు చాలా మంది అంటారు యాక్చువల్లీ చాలా మంది అనుకొని ఉంటారు ఈ అమ్మాయిని ఎందుకు సెలెక్ట్ చేశారు వేరే అమ్మాయిని ఎందుకు సెలెక్ట్ చేయలేదు అని కానీ అట్లా అనేవాళ్ళు అందరూ వాళ్ళు ఏం చూస్తున్నారు దే లుకింగ్ ఫర్ బాలీవుడ్ మెటీరియల్

రేపు ఇప్పుడు టైం ఉంటే నీకు ఆపి ఆపిల్ కూడా పోతుంది సో వాళ్ళు అంతకంటే ఇక్కడ ఇక్కడ పిల్లలు చాలా అడ్వాన్స్ ఉంటున్నారు సో అందుకని ప్రాపర్ నా ఫ్రెండ్స్ అందరూ అదే అంటున్నారు హైదరాబాద్ లో లేవు చాలా మంత్స్ చాలా ఇయర్స్ చాలా మారిపోయింది ఇక్కడ చాలా డెవలప్ అయిపోయామని చెప్పారా చాలా ఢిల్లీ బాంబే కంటే ఎక్కువ డెవలప్ అయ్యాయని చెప్పారు అదే నేను చెప్తున్నా ఇప్పుడు అర్థమైంది కదా బట్ నో ఐమ్ నాట్ టాకింగ్ అబౌట్ పీపుల్ ఇన్ హైదరాబాద్ ఐమ్ టాకింగ్ అబౌట్ మై ఫ్యామిలీ ఇన్ జనరల్ వాళ్ళకి అనిపిస్తుందేమో కొంచెం బట్ దట్ సెగ్మెంట్ ఈస్ సో స్మాల్ కంపేర్ టు వాట్ ఐ హెవ్ డన్ ఇన్ మై లైఫ్ సో ఐమ్ సో వన్ డౌట్ యు ను క్లియర్ చేసావ్ ఏంటంటే జస్ట్ చూడడానికి మాత్రమే అందంగా ఉంది ఉండేవాళ్ళు మాత్రం సరిపోరు ఈ కాంటెస్ట్లకి అనేది ఎందుకంటే చాలా మందికి డౌట్ ఉంటుంది సరే వీళ్ళు ఎట్లా సెలెక్ట్ అయ్యారు మిస్ యూనివర్స్ మిస్ వరల్డ్ అని చెప్పి ఒక డౌట్ ఉంటుంది చాలా మంది అంటుంటారు మా దగ్గర కూడా డిస్కషన్ వస్తూ ఉంటుంది వీళ్ళు అంటే అంటే సెలెక్ట్ అయిన వాళ్ళు కొంతమంది యాక్చువల్ గా గుడ్ లుకింగ్ కాదు ఓ దే నాట్ గుడ్ లుకింగ్ యా ఫర్ ఎగ్జాంపుల్ నేను అండి టు బి ఆన్ మిస్ వరల్డ్ సెలెక్ట్ అయిన వాళ్ళు గాని మిస్ యూనివర్స్ సెలెక్ట్ అయిన వాళ్ళు గాని వాళ్ళకంటే ఇప్పుడు మా ఆఫీస్ లో పని చేసే వాళ్ళు చాలా మంది అందంగా ఉంటారు కానీ ఒకటి అంటాను అండి బ్యూటీ అది ఓకే సో మీరు అనేది కరెక్ట్ ఇన్ఫాక్ట్ చాలా మంది అండి షూర్ దే డోంట్ నాకు ఐ పర్సనల్లీ డోంట్ ఫీల్ ఎం వెరీ బ్యూటిఫుల్ ఐమ్ నాట్ వెరీ కన్వెన్షనల్ లుకింగ్ ఇండియన్ అసలు చాలా మంది నేను న్యూయార్క్ లో చదువుకునేటప్పుడు లాట్ ఆఫ్ పీపుల్ యూస్ ఆస్క్ మీ ఇఫ్ ఐ వాస్ మొరాకన్ ఆర్ ఈజిప్షియన్ అసలు కొంచెం డౌట్ ఏ ఇప్పుడు ఇండియన్ అనుకోవడానికి అందరూ ఇండియన్ సంగతి అదిలి అసలు తెలుగు పిల్ల అంటే నమ్మటం కష్టం నమ్మటం కష్టం ఎగ్జాక్ట్లీ సో తెలుగు టీచర్స్ ఆ ముక్కు ఆ ఫేస్ ఇలా ఇట్స్ ఏ వెరీ లాంగ్ ఫేస్ కట్ కోల మొహం అంటా yes సో నన్ను కూడా చాలా మంది అనుకుంటారేమో ఐ డోంట్ నో దే మైట్ థింక్ యామైలా సెలెక్ట్ అయ్యింది యు నో మేబీ షీ డార్క్ మే షీ నాట్

నో జనరలీ ఎప్పుడు పెద్ద గొడవలు ఏం లేదండి బట్ అలాట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆల్సో సమ్ టైమ్స్ నేను మాట్లాడినప్పుడు కమ్ అప్ టు మీ లేటర్ అండ్ తెలిసే వాసుకి యు నో సేట్ లిటిల్ నైస్లీ అంటారు అదే నువ్వు చెప్పిందే పొలైట్ గా చెప్పచ్చు కదా అని నాకు ఐ డోంట్ నో హౌ టు బీ టాక్ట్ఫుల్ స్ట్రాటజీ రాదు నాకు ఉంటే చెప్పేస్తాను అది టు వర్క్ ఆన్ ఇట్ ఇట్స్ ఐ హావ్ టు బీ కేర్ఫుల్ అబౌట్ దట్ బికాజ్ నాకు తెలుసు విత్ ద వే ఐ స్పీక్ సమ్ టైమ్స్ ఐ మైట్ హర్ట్ సంబడి ఐ డోంట్ మీన్ టు ఐ మీన్ వెల్ నువ్వంటే తెలియన వాళ్ళు నువ్వు ఎరగంట అనుకుంటారు చాలా కదా చాలా అప్పుడు అది నీకు నష్టం చేస్తుంది కదా నువ్వు పొద్దున మన లాయర్ గా ప్రొఫెషన్ చూజ్ చేసుకున్నా సినిమా ఇండస్ట్రీ అయినా పాలిటిక్స్ అయినా దేనిలో అయినా సరే

లైక్ ఐ లుక్ అరోగెంట్ బట్ ఐ ऍम కానీ దాన్ తరువాత కూడా చాలా మంది నా దగ్గరికి వచ్చి చాలా మంది తర్వాత పరిచయం వాళ్ళు నా దగ్గరికి వచ్చి దల్సే యు నో యు లుక్ వెరీ అరోగెంట్ బట్ యు ఆర్ యు నైస్ కాదు ఐ ऍम नॉट ఆల్ నాతో తో ఒక్కసారి మాట్లాడడానికి వెంటేనే యు విల్ ఫిగర్ అవుట్ ఐ ऍम नॉट అరోగెంట్ ఐ ऍम వెరీ క్యాజువల్ ఐ వెరీ క్యాజువల్ అండ్ ఐ మేక్ ఫ్రెండ్స్ వెరీ ఈజీ ఇ లో మాట్లాడుతనో అన్న ఒక విషయం పక్కన పెడితే మామూలుగా ఊర్లో పిల్లలాగా ఉన్నావు ఇప్పుడు అంతకదా ఇప్పుడు నేను ఉన్నట్లే హౌ ఐ యామ్ Sitting ఇన్ ఫ్రంట్ ఆఫ్ యు దిస్ ఇస్ మీ అట్ హోమ్ ఐ విల్ నెవర్ యు విల్ నెవర్ ఫైండ్ అ డిఫరెంట్ వాసుకి షీ ఇస్ ది సేమ్ ఆల్ ఓవర్ ఆల్ ది టైం దేర్ ఇస్ నో ప్రటెన్స్ దేర్ ఇస్ నో ఐ యామ్ నాట్ ఫేక్ ఐ యామ్ వెరీ రియల్ అండ్ దిస్ ఇస్ హూ ఐ యామ్ ఈ బీట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై పేరెంట్స్ అమానాంగర్ దేగరా తాత్గర్ అమ్మమ దేగరా నాటించాల లేవు దిస్ ఇస్ మీ ఓన్లీ నటిస్తే గిట్ ఇస్ ద స్క్రీన్ మేదే యా చాలా డబ్బులు ఇస్తే అప్పుడు అదే చాలా డబ్బులు ఎంత కావాలా ఐ డోంట్ నో అండి యా ఐ జస్ట్ దట్ వాస్ జస్ట్ అంటే చెప్తే తయారవుతారని ఓ ఓకే అప్రోక్సిమేట్లీ ఫిగర్ జి నో నా చెపన్ గాట్ ఐ am not లుకింగ్ ఫర్ a రోల్ వస్తే అప్పుడు చూద్దాం సినిమా ఇండస్ట్రీలో రానా మంచి ఫ్రెందా yes hmm? i have lots of friends in the film industry ఎవరు బెస్ట్ ఫ్రెండ్ రానా

ఇన్ జనరల్ వేరే వాళ్ళతో మాట్లాడటం ఒకటి చెప్పు మనకి ఒక ఫీలింగ్స్ వచ్చినప్పుడు సరే షేర్ చేసుకోవాలనిపిస్తుందా లేదా నీకు గుడ్ ఆర్ బ్యాడ్ బ్యాడ్ ఇట్స్ 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 చేసుకోవాదా లేకపోతే బాధైనా సంతోషం అయితే ఐ షేర్ యా యా మై హ్యాపీనెస్ ఐ షేర్ బికాజ్ దే సే హ్యాపీనెస్ డబుల్స్ సంతోషమైనా సరే షేర్ చేసుకోవడానికి చూస్ చేసుకోవాలి ఎవరో ఒకల్ని ఫస్ట్ ఈ పర్సన్ కి చెప్పాలి అన్న భావన ఇప్పటివరకు ఎందర అలా నో నో సంతోషంగా ఉన్నప్పుడు ఐ కాల్ మై పేరెంట్స్ ఫస్ట్ అంటే ఫస్ట్ పర్సన్స్ మై సో జస్ట్ హియర్ ది ఎక్సైట్‌మెంట్ సెలెక్ట్ అయిన తర్వాత కాల్ చేసి ఫస్ట్ కాల్ కిందకి రాగానే మాకు అప్పుడు ఫోన్స్ లేవు ఐ ఐ డెంట్ హ్యావ్ మై ఫోన్ అనమాట సో కిందకి రాగానే మా ఆర్గనైజేషన్ లో మా పిఆర్ ఏజెంట్ వచ్చి డి వాంట్ కాల్ ఎనీవన్ అంటే ఐ సర్ ఐ వాంట్ టు కాల్ మై డాడ్ అన్న సో ఐ కాల్ నాంగారు నాంగారు ఫోన్ చేసిన వెంటనే ఐ సర్ ఐ వాన్ అన్నా హీ స హోల్ థింగ్ ఐ సర్ ది హోల్ థింగ్ లో విన్ అవుతావే ఏంటి ఫుల్ థింగ్ అన్న అండ్ అమ్మ వాజ్ నాట్ ఎట్ హోమ్ తను ఏదో వెడ్డింగ్ దేనికో వెళ్ళింది అండ్ హీ వాజ్ నాంగారు అయితే అసలు ఫోన్ లో నాకు ఏమీ పట్లేదు అక్కడ అంత మ్యూజిక్ ఉండే అక్కడ హియర్ హీ వాజ్ స్క్రీమింగ్ ఫోన్ లో సంతోషం పట్ల పట్ల అండ్ చెప్తే ఫోన్లో చెప్పంగానే సరే సరే పెట్టే పెట్టే అని చెప్పి అందరికి ఫోన్ వేసి చెప్పుకోవాలని ముందు అమ్మకి ఫోన్ చేసి చెప్పాలని అండ్ అమ్మ ఫేస్ మీద అసలు నేను ఈవెన్ ఇఫ్ ఐ టెల్వర్ ఐ వన్ మిస్ యూనివర్స్ నో ఎక్స్ప్రెషన్ నో నథింగ్

నేను ఇంక ఎక్కువ కూర్చుంటానేమో అని సో షీ కీప్స్ మై ప్లేస్ మై ప్లేస్ బట్ షీస్ లేదండి ఐ వర్క్ ఐ స్టడీడ్ ఫర్ వన్ ఇయర్ ఐ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ న్యూయార్క్ యూనివర్సిటీ అండ్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ హ్యూమన్ రైట్స్ వాచ్ అని ఇట్స్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ లో దే హావ్ ది ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ అక్కడ ఐ డిడ్ అన్ ఇంటర్న్షిప్ అప్పుడు చేసినప్పుడు యాక్చువల్లీ ఐ డి రిపోర్ట్ ఆన్ ఇండియా ఇల్లీగల్ పోలీస్ డిటెన్షన్ ఇన్ కౌంటర్ టెర్రరిజం మెజర్స్ సో ఐ డిడ్ దాట్ రిపోర్ట్ అండ్ ఐ డిడ్ రిపోర్ట్ ఆన్ చిల్డ్రన్స్ రైట్స్ బికాస్ ఆఫ్ ఆల్ ద నాక్సెల్ ఆక్యుపాయింగ్ చిల్డ్రన్ స్కూల్స్ అని నాక్సల్స్ అందరూ ఆక్యుపై చేస్తున్నారు వాళ్ళ షెల్టర్ కోసమును టు కీప్ దేర్

So and uh, Manu, when you arrest uh, people from villages and all, you can't expect them to know on Mata. Well, they don't know. They don't know. They don't know. So that's a huge, uh, that's a very The big, big difference. difference like big difference. That. So I did a report on India Anmata, And uh, because i am Indian in general, and I'm more concerned with my country. I mean, obviously. So Hyderabad, New York, Hyderabad, Pune, Delhi, New York. Yes. Nalgur, Destiny. Yavar

అది ఉండి ఇఫ్ హౌ ఎవర్ హియర్స్ ఇఫ్ ఐ లైక్ హిమ్ అల్ అల్ మ్యారీ సో లాస్ట్ న్యూయార్క్ లో లాస్ట్ ప్రపోజల్ ఆ yes కదా మోర్ దెన్ వన్ వచ్చి ఉండాలి న్యూయార్క్ లో yes అదే ఒక దేవర్ టు పీపుల్ అది అదే నేను అందుకనే సో న్యూయార్క్ కరెక్ట్ న్యూయార్క్ అంటే వాళ్ళు ఇండియన్స్ ఏనా ఫారినర్స్ లేదండి దే ఆర్ నాట్ ఇండియన్స్ నాట్ ఇండియన్స్ ఓకే

ఎవరీ మంత్ వన్ ఓ మై అవుట్ టచ్ అక్కడ 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 చాలా వెరీ సో సో అది అయిపోయింది అయిపోయింది ఆ లైఫ్ అంటే నుంచి ఒక వచ్చేవరకు డిఫరెంట్ డిఫరెంట్ స్టేటస్ అంటే సెలబ్రిటీ స్టేజ్ లోకి వచ్చేసి హార్డ్లీ అంటే ఐ ఫీల్ లైక్ సెలబ్రిటీ ఇప్పుడు ఎస్ఎస్ట్ ఐమ్ స్టిల్ జస్ట్ గ్రోయింగ్ ఇన్ అ డిఫరెంట్ లైఫ్ ఆఫ్ కోర్స్ నార్మల్ లైఫ్ లో అయితే మేబీ ఐ ఓంట్ బి సిటింగ్ యూర్ అండ్ డూయింగ్ దిస్ ఇంటర్వ్యూ విత్ యూ కానీ ఐ డోంట్ ఫీల్ ఐ డోంట్ ఫీల్ లైక్ ఐమ్ సెలబ్రిటీ ఐ మీన్ సెలబ్రిటీ అని కాదు ఇప్పుడు ఇవాళ రేపు ఎట్లా ఉందంటే అంటే ఈ బ్యూటీ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు మామూలు చిన్న చిన్నవి చేసిన వాళ్ళే పెద్ద పెద్ద బిల్డప్ ఇస్తున్నారు సో ఇండియాని రిప్రజెంట్ చేసేటప్పుడు ఏంటంటే డెఫినెట్గా దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ప్రైడ్ ఐదీ న్యూడల్ ప్రైడ్ ఒకటి yes సో స్టేటస్ కూడా ఎలివేట్ అవుతుంది యా ఐ ऍम वेटिंग फॉर दैट డే व्हेन आई विल వేర్ దట్ సష్ విచ్ విల్ సే మిస్ సో యు యు ఆర్ 100% కాన్ఫిడెంట్ దట్ యు విల్ కమ్ బ్యాక్ విత్ ది టైటిల్ ఐ ऍम 100% కాన్ఫిడెంట్ బట్ ఐ ऍम नॉट 100% షూర్ కాన్ఫిడెన్స్ ఐతే ఉండండి దట్ సంథింగ్ yes god విదరాత్ అంటారా గాడా

టెన్ ఇయర్స్ హైదరాబాద్ లో లేను కదా లిటిల్ అవుట్ ఆఫ్ టచ్ విత్ హౌ థింగ్స్ గ్రోన్ అండ్ ఆల్ దాట్ అది ఇక్కడికి వచ్చినప్పుడు హాలిడేస్ కి వచ్చినప్పుడు మా ఫ్రెండ్స్ చెప్తేనే తెలుస్తా ఇప్పుడు కొంచెం కొంచెం అప్పుడు అనుకుంటాను అబ్బో చాలా కొన్ని కొన్ని విషయాల్లో అయితే ఇంకా ఇట్స్ వర్స్ అదే నేను మనము ఐ థింక్ ఇండియన్ ఇండియాలో ఆల్ దీస్ సిటీస్ బాంబే ఢిల్లీ బాంబే నాట్ సో మచ్ ఐ ఫీల్ ఢిల్లీ అండ్ హైదరాబాద్

బట్ వాళ్ళ దగ్గర చాలా గుడ్ ఎర్ ఆర్ సో many good qualities ఐ థింక్ దే వెరీ యా దే డోంట్ దే డోంట్ థ్రో లైట్ ఆన్ దోస్ ఇట్స్ జస్ట్ లైక్ వెరీ బ్యాడ్ థింగ్ సో సెల్ఫ్ కదా తప్పదు కదా లేదు ఐ డోంట్ హావ్ ఎ కార్ ఇన్ మరి న్యూ యార్క్ యూ లివ్ ఇన్ ద సిటీ అండి ఇట్స్ ఇస్ నాట్ కన్వీనియంట్ అది ఇంకా ఎక్కువ ప్రాబ్లం అయిపోతుంది కార్ ఉంటే పార్కింగ్ ఒకటి ప్రాబ్లమ్ దానికి స్నో పడినప్పుడు వింటర్స్ లో ఆ స్లో మనమే దూడుచుకొని దానికి లేదండి ఐ లివ్డ్ అలోన్ అండ్ మా తమ్ముడు లివ్స్ 15 20 మినిట్స్ నా దగ్గర నుంచి 15 20 మినిట్స్ అంటే ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తావా నేను అని చెప్పారు ఎవరు నాట్ రియల్లీ ఓపెన్ రోడ్స్ అయితే అదే ఓపెన్ రోడ్స్ అంటే జనం ఎవరు లేకపోతే బట్ ఐ యామ్ ఎ గుడ్ డ్రైవర్ ఐ యామ్ ఫాస్ట్ బట్ ఐ యామ్ నాట్ రాష్ అండ్ ఫర్ ఎ గర్ల్ అందరూ అండ ఉంటారు కదా అమ్మా గర్ల్ డ్రైవర్స్ విమెన్ డ్రైవర్స్ ఐ యామ్ ఎ వెరీ గుడ్ డ్రైవర్ ఐ థింక్ ఆల్ మై ఫ్రెండ్స్ విల్ డిస్అగ్రీ బట్ ఐ థింక్ ఐ యామ్ ఎ వెరీ గుడ్ డ్రైవర్ ఎప్పుడైనా so, ఎందుకంటే <laughs> <laughs> <laughs>

And uh, he thinks I'm very confident, mm. and uh, he also thinks I'm very uh, affectionate toward my family. Mm. Both of us are actually. Na I feel even abhi mm -hmm. inka He's very close to my grandparents, and mm. uh, so am I. It's uh, real estate under New York law. Oh, yeah. Yeah. Mm. so real So tanu um, na mundhe mm.

if it happens i'm going to try mm. that is one thing i will try mm. to get into politics That is one area well, one area mm. i will try to get into politics mm. i will do whatever it takes mm. to uh so, the ap politics i do i read the newspapers mm. uh, yeah, last uh, i do i have to comment on uh, political issues mm. <laughs> well uh, they're personal opinions Andy, and i wouldn't uh, I, sometimes my personal no, no, opinions no no state might, స్టేట్ డివిజన్ గురించి కాదు నువ్వు న్యూయార్క్లో ఉండొచ్చి పిల్లలు నీకెందుకు కానీ స్టేట్ గొడవ నేను అది అసలు పాలిటిక్స్ ఇక్కడ జరుగుతున్న పాలిటిక్స్ పొలిటీషియన్స్ వాళ్ళ బిహేవియర్ పొలిటికల్ పార్టీస్ వాళ్ళ యాటిట్యూడ్ గురించి నీకేమైనా అవగాహన ఉందా అసలు ఐ ఫీల్ ఐ కుడ్ బి రాంగ్ బట్ నాకు ఐ ఫీల్ పాలిటీషియన్స్ ఇన్ ఏపీ ఆర్ నాట్ వెరీ అప్రోచబుల్ నాకు దట్స్ మై పర్సనల్ ఒపీనియన్ ఐ హీన్ పాలిటీషియన్స్

<laughs> um, what what's the word I'm looking? You put me in a fix. Yeah. I better use a very diplomatic uh, word. Mm. Like I said, I feel they're not very. Um, you can't go ring their doorbell yes. if yes. you have a problem, no. and that's not right, because uh, for me a politician is a public servant. No, if a citizen has a problem, they, are, they, they should be able to get in touch politicians with Politicians, uh, they are public servants, and even Supreme Court also has given a ruling. Yes, they are public servants only. They should believe that no. బట్ దట్స్ ట్రూ బట్ మన ఇండియన్ పొలిటికల్ సిస్టమ్కి అమెరికన్ సిస్టమ్కి అసలు నో కంపారిజన్ సో దే వాళ్ళు ఏంటంటే మామూలు వాళ్ళతో కలిసిపోతారు అక్కడే పెద్ద డిఫరెంట్ గా స్టేటస్ ఎక్స్పెక్ట్ చేయరు ప్రివిలేజెస్ కూడా ఎక్స్పెక్ట్ చేయరు కూడా ఇవ్వరు లేదు అసలు ఆ సిస్టంలో లేదు మనకు ఉంటుంది సిస్టంలో కానీ ఇటువంటి సిస్టంలోకి రావాలని ఎందుకు అనిపించింది అసలు it want system log ravalani i uh, this is not the reason i want to enter politics mm. i genuinely i know it might sound a little naive maybe a little idealistic but uh, i do want to do something i've yeah, always I been know, very idealistic as far as ap as far as india is concerned i think they all enter politics being idealistic <laughs> so uh, i'm also going to enter politics being idealistic and i hope and pray to god that i don't change and i will try my best not to change mm but uh, so yeah, this was a system law i don't want to enter politics, mm. but i genuinely want to do something for my country. Mm. i've always, uh, I, I want to serve. There's, not, there's, uh, there's so much happiness in serving. and i feel, and the reason and i want to do politics, politics, not necessarily, i was coming to that, mm. not necessarily. i'm a human rights lawyer. i can mm. be that also. But I feel my dream will be fulfilled when I can actually do it on such a big scale. Hmm. It's about the scale of the event. It's not uh, a policymaker. Yes, it can, be, policy maker. Yes, it can a be a policy maker. Body. Exactly. Hmm. But I feel politicians in India, in our country especially, a policymaker in uh, say a country like the United States has a lot of uh, say. Yes. Here not so much. Hmm. The people who have the say are the politicians, and that's why. Hmm. because i want to be in a commanding position is why i want to enter politics and uh, given the system in our country Kani, i want to be a politician oka ante em antam miss india big universe lethe itlanti beauty contest creative gelsku nanta teliyadu raiskellu i know, know. paikra varante yes i'm very sure of that it's uh, not only do i know about it hmm. i'm very aware of it hmm. but uh, there's uh, I'm, I'm i'm willing to work hard so why okay. not <laughs> why not so i can at least try but in the bundle of contradictions to etla sadhyam asla uh what are the contradictions and uh, beauty pageant and uh, politics politics tarvata law nemo human rights లా ఇస్ హ్యూమన్ రైట్స్ అండి హ్యూమన్ రైట్స్ ఇస్ అ పార్ట్ ఆఫ్ లా అదేనండి నేను చెప్తున్నానండి హ్యూమన్ రైట్స్ అనేది అంటే అన్లెస్ యూ హ్యావ్ సం కన్సర్న్ ఆర్ ప్యాషన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది ఆ స్పెషలైజేషన్ తీసుకోరు కదా yes i do have a concern avun kada yes. human rights meeda concern undu kada politicians ki ruling class ki human rights ki asalu ekkada da pontu untunda ekkada na well let's hope that i change that <laughs> let's hope

ఐ ఇప్పుడు మన స్టేట్ వరకు తీసుకుందాం మన స్టేట్ లోనా ఐ రియలీ రియలీ లుక్ అప్ టు డాక్టర్ పురందేశ్వరి ఐ ఐ రియలీ అప్రషియేట్ వాట్ షి డస్ ఇన్ ది మినిస్ట్రీ సో ఆర్కే కుమార్ క్లాస్టప్ హమ్ సో బత ఇక్కడికి వచ్చేటప్పటికి మళ్ళీ ఫెమినిజం

no i uh, the reason I uh, named her is because i do I do actually think very highly of her. I know hmm. what she does as a politician. forget the fact that I know her and uh, forget the fact that i'm I'm not voting her because she's oh, a woman n <coughs> <N> <laughs> a, <hums> no, as a politician, i really I hmm. think she's she's fantastic okay and uh, another thing, Andy.

Yeah, they're they're all with it. They're yeah, all for when when you're going to enter. I don't know, Andy. Mm. That's what I said. It's a little too soon to talk about it now. Mm. I'm twenty-six years old. Mm. I'm sure there's a lot of time. There's many things I need to learn. Okay. I don't know immediate, everything. No, not immediate. Not okay. at all. Not mm. at all. There's lots of time. Because I know that I don't know many things. Mm. there's lots of things I need to know. There's lots of things I want to learn. The <coughs> only thing I'm very sure about is that matram. Uh, I'm very sure. పాలిటిక్స్ మీద ఉన్న ఒపీనియన్ చేంజ్ అవుతుంది ఓకే ఐ ప్రాబ్లీ ఫైండ్ అవుట్ చాలా చాలా విషయాలు నాకు నచ్చని మేబీ ఐ గెట్ నో బట్ ఐ విల్లింగ్ టు ఫేస్ దెమ్ అండ్ స్టిల్ వాంట్ జాయిన్ మై పర్పస్ పర్పస్ ఆఫ్ జాయినింగ్ పాలిటిక్స్ పర్పస్ సో నో మ్యాటర్ హౌ బ్యాడ్ ద ఐ గెట్ ఓకే సో కొంత క్లీన్ చేసే వాళ్ళు వస్తే మంచిదే కదా ఎగ్జాక్ట్లీ యంగ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇఫ్ ఐ కెన్ గివ్ అవుట్ అ మెసేజ్ జస్ట్ గో ఫర్ ఇట్ గో ఫర్ ఇట్ ఓకే సో నీ బాగా మోస్ట్ డిసప్పాయింటెడ్ ఈవెంట్ ఏంటి నీ లైఫ్ లో ఇన్సిడెంట్ గాని ఐ నెవర్ ఐ నెవర్ ఫెల్ట్ వెరీ సాడ్ అబౌట్ ఎనీథింగ్ ఐ మీన్ చిన్న చిన్న ఉన్నాయి అనుకోండి బట్ నథింగ్ వెరీ డిసప్పాయింటెడ్ సో అనుకున్నాయని జరిగింది ఆల్మోస్ట్ ఈ టూ వీక్స్ గ్రూమింగ్ అప్పుడు ఐస్ క్రీమ్ కోసం అసలు ఎంత క్రేవింగ్ అది నాట్ క్రేవింగ్ ఐస్ క్రీమ్ ఉన్నప్పుడు తిన్ను ఎక్కువ ఐస్ క్రీమ్ ఐట్ లేనప్పుడు ఐ వాంటెడ్ ఇట్ అసలు

సో అల్టిమేట్గా ఫైనల్గా ఏంటంటే నువ్వు మిస్ యూనివర్స్తో ఇండియా తిరిగి రావాలనేది ఇఫ్ ప్రే మీ డెఫినెట్లీ ఐ డెఫినెట్లీ పర్సనల్లీ అండ్ నా బేబాబు ఏమీ ఆల్సో ఖచ్చితంగా విష్ చేస్తాం థ్యాంక్ యూ సో మచ్ అది రావాలని కోరుకుంటాం బట్ దానికంటే దానికి నీకు ఎనర్జీ రావడానికి కాన్ఫిడెన్స్ బూస్ట్ ఓకే రావడం కోసం నీకు ఇష్టమైంది తింటావా ఓకే

మంచి నీళ్ళు కావాలి కదా మిస్ సెరెలాక్ అందామా మిస్ సెరెలాక్ సో ఇప్పుడు ఇది ఈ షో అయిన తర్వాత వాళ్ళు కూడా అడగొచ్చేమో మేము సో మీ వాళ్ళే అది డిమాండ్ రావచ్చు సరే వాళ్ళు వచ్చి మోడలింగ్ చేయమని చెప్పి అది ఎందుకండి బేబీని పెట్టి అమలా మోడలింగ్ చేయమంటారు ఎందుకు నాకు ఇట్లాంటివి అడ్వర్టైజ్ అట్లా కాదు ఈవెన్ మిస్ యూనివర్స్ డిజిగ్నేట్ ఆల్సో ఈటింగ్ అవర్ సెరలాక్ అని చెప్పి వాళ్ళు క్యాంపెయిన్ చేసుకుంటే చాలు కదా యా అట్లా చేసుకోవచ్చు కదా యా నాట్ ఇప్పుడు నుంచి దే కెన్ స్టార్ట్ ప్రమోటింగ్ ఇట్ ఫర్ అడల్ట్స్ ఆల్సో అడల్ట్స్ ఆల్సో మరి నాట్ జస్ట్ ఫర్ బేబీస్ ఎగ్జాక్ట్లీ ఐ థింక్ ఐ'm ది ఓన్లీ 26 ఇయర్ ఓల్డ్ హు ఈట్స్ ఏమో ఇప్పుడు బయటపడింది ఒకళ్ళో ఎవరు ఎంతమంది ఉన్నారు ఇళ్లలో ఇట్లా తింటూ తెలియదు కదా అంటే క్యూట్ గా చిన్నపిల్లలాగా అది అంటే బేబీ లాగా తింటున్నావు బట్ ఇంత అమ్మ అంటే లాగా అదే తాడి సెట్ లాగా పెరిగావు ఇంకా ఇదింటాం ఏంటంటారు కదా అంటే సహజం అది బట్ ఓకే సో బేబీ లాగా అట్లా ఎంజాయ్ చేయి బట్వంటీ సిక్స్ ఇయర్స్ ఎడల్ట్ లాగా తిరిగి వచ్చినప్పుడు కమ్ విత్ టైటిల్ ఐ విల్ ట్రై మై బెస్ట్